బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఈ విషయంపై స్పందిస్తోంది. ఎన్నికల కమిషన్ని టీడీపీ బృందం కలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఈ విషయంపై స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషనర్ని కలిసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన అంశం కూడా టీడీపీ ఎన్నికల సంఘాన్ని కోరిన ఏది ఏమైనా సరే ఎలక్షన్ కమిషన్ మీద విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లం వస్తే ఎవరు చూడాలి? ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యులు? ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహిస్తుందా? కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫ్రీగా ఫ్రాంచైజింగ్ ఓటర్ని జరగాలని మేము భావిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఇంతకు ముందే చెప్పారు అవసరమైతే అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని. జీవీఎల్ మాట్లాడుతూ ఉన్నాడు ప్రెసిడెంట్ రూల్కి ఆంధ్రప్రదేశ్ చాలా సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాడు. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని కలుషితం చేస్తున్న నేపథ్యంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ వీళ్ళకి రిపీటెడ్గా కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారట. దేని ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా అవసరమైతే ఆఫీసుల మీద అలిగేషన్ వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవాలి. కానీ అర్ధరాత్రి 1 గంటకి యాక్షన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, శ్రీకాకుళం ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్న విధానం టోటల్లీ అబ్జెక్షనబుల్. ఈ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని ఎలక్షన్ కమిషన్కి రాజ్యాంగబద్ధమైన సంస్థగా ముఖ్యమంత్రి గారికి ఏమైనా జరిగితే మీరు బాధ్యత వహించాలని కూడా మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ ఉంది, జెడ్ సెక్యూరిటీ ఉంది, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని మీరు రిమూవ్ చేశారు. ఎవరు ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్? హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం? మేము అడుగుతున్నాం ఇక్కడ. దానికి సమాధానం వాళ్ళు చెప్పాల్సిన అవసరం కనబడుతూ ఉంది. ఏదేమైనా సరే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ షుడ్ గో ఇన్ ఆంధ్రప్రదేశ్. దీనికోసం పొలిటికల్ మోటివ్స్ ఉన్నటువంటి చాలామంది వచ్చి కంప్లైంట్ చేయవచ్చు, మీరు కంప్లైంట్స్ స్వీకరించండి, కానీ దాని మీద న్యాయబద్ధమైనటువంటి ఆలోచన చేయకుండా వన్ సైడెడ్గా ఎలక్షన్ కమిషన్ వెళితే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విధంగా ఉందా అన్న ఒక ఆలోచనలో ప్రజాస్వామ్యం మంట కలిసే విధానం ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలను రక్షించుకునే క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో మీకున్నటువంటి పరిధులు ఏంటో, మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటో, మీ పరిధిలోకి ఏ ఆఫీసర్ వస్తాడో వాళ్ళతోనే మీరు ఉండాలి. కానీ మీ పరిధిలోకి రానటువంటి ఒక ఆఫీసర్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మా ప్రభుత్వం స్పష్టంగా జీవో జారీ చేసింది, ఇది మీ పరిధిలోకి రాదు కాబట్టి ఈ ఆఫీసర్ ఇక్కడే ఉండాలని చెప్తే ఇది కాన్ఫ్లిక్ట్గా తీసుకుంటే దానికి మేము బాధ్యత అయితే వహించలేము. ఒకవేళ ఏమైనా సరే అనుకోనిది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో జరిగితే ముఖ్యమంత్రి గారు రాయలసీమలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు, అవసరమైతే కార్యకర్తలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి వలయంగా రక్షకులుగా ఏర్పడి మేము రక్షించుకోగలం. అప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకు, ఎలక్షన్ కమిషన్ ఎందుకు, లేకపోతే రాజ్యాంగం ఎందుకు అనే ఆవేదన కూడా ప్రజలకి మిగల్చకుండా స్పష్టమైనటువంటి ఆదేశాలతోటి ఎలక్షన్ కమిషన్ కదలాలని, ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా న్యూట్రల్గా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఆలోచించమని ముగ్గురు కమిషనర్లకి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా విని నవ్ ఆన్వర్డ్స్ మేము విల్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ఎ సీరియస్ మేనర్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన దానికి సంతోషపడతా ఉన్నాం, జరగాలని కూడా కోరుకుంటా ఉంటాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది టీడీపీ రాజ్యసభ ఎంపీల బృందం. జూపూడి ఇప్పటివరకు మాట్లాడారు, ఎలా ఇంటెలిజెన్స్ ఐజీని ట్రాన్స్ఫర్ చేస్తారు, ముఖ్యమంత్రి భద్రతను ఎవరికి అప్పజెప్తున్నారు మీరు, ఇలాంటి సమయంలో ఇలాంటి బదిలీల కారణంగా ముఖ్యమంత్రి భద్రతకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి దీన్ని ఆపాలి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపాలి అని జూపూడి ఎన్నికల కమిషన్ని కోరిన వారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీస్ అధికారుల బదిలీపై సిఈసిని వివరణ ఇవ్వాల్సిందిగా ఒక విజ్ఞాపన పత్రాన్ని సిఈసికి టీడీపీ ఎంపీల బృందం అందించింది.